నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్ పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా. నేటి నుంచి అమరావతి రాజధానిపై విచారణ, మధ్యాహ్నం త్రిసభ్య ధర్మాసనం ముందుకు కేసులు. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ ఎఫ్ఐఆర్, ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం చేసినట్లు ఆరోపణలు. పోలవరంలో 683 కోట్లు అదనపు పనులు టెండర్లను జుడిషియల్ రివ్యూకు పంపిన ప్రభుత్వం. సాగర్ అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ, టీఆర్ఎస్ బీజేపీ నేడు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. దేశభక్తి అంటారు, రాష్ట్రభక్తి లేదు, బండి సంజయ్పై మంత్రి హరీష్ రావు నిప్పులు. స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసిన గంట, రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి. తెలంగాణలో పెరుగుతున్న కరోనా, తాజాగా 493 పాజిటివ్ కేసులు. మంచిర్యాల జిల్లా మల్కపల్లిలో విషాదం, అప్పుల బాధతో ఒక కుటుంబం ఆత్మహత్య. ప్రేమ విఫలం, ప్రేమికుడు ఆత్మహత్య, సిద్దిపేటలో ఘటన. పెద్దపల్లి ఎస్బీఐలో భారీ దోపిడీ, బంగారు ఆభరణాలు, నగదు అపహరణ. కేసీఆర్ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి, మంత్రి మల్లారెడ్డి ఆకాంక్ష. హైదరాబాద్ లో సైబర్ నేరాల ముఠా అరెస్ట్, 2 లక్షల నగదు స్వాధీనం. 180 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం సీజ్, మహబూబాబాద్ జిల్లా కోలంపల్లిలో ఘటన. ఏప్రిల్ 9న ఖమ్మం సభలో అన్నీ చెప్తా, అధికారంలోకి వచ్చేది తామేనన్న షర్మిల. టీడీపీ నేతలను పరామర్శించేందుకు వెళ్లిన శ్రీరామ్ చెన్నై కొత్తపల్లి పిఎస్ లో పరిటాలపై కేసు నమోదు. మార్చిలోనే మండుతున్న ఎండలు, ఏప్రిల్ మేలో మరింత ఎక్కువన్న ఐఎండి. తూర్పుగోదావరి జిల్లాను వణికిస్తున్న కరోనా, గ్రామీణ ప్రాంతాల్లో భారీగా కేసులు. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ, ఆర్థికంగా దెబ్బతినే అవకాశముందని ఎస్బీఐ నివేదిక. ఆర్ఎస్ఎస్ ను ఇక సంఘ్ పరివారాన్ని పిలవం, రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు. వారణాసిలో 2 రోజుల ముందే హోళీ, వేలాది భక్తుల మధ్య కామదహనం. లాక్డౌన్ తర్వాత ప్రధాని విదేశీ పర్యటన, 2 రోజుల పాటు బంగ్లాదేశ్ టూర్. ఉభయ సభల్లో ఢిల్లీ బిల్లుకు ఆమోదం, ప్రభుత్వం అంటే ఇక లెఫ్టినెంట్ గవర్నర్. 13 రోజుల ముందే పార్లమెంటు నిరవధిక వాయిదా, ఎన్నికల దృష్ట్యా సమావేశాలు కుదించాలని కోరిన సభ్యులు.